నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ అమ్మా నాన్న మన బాధ్యత. నేను మాధవి. మాతృదేవోభవ పితృదేవోభవ శ్లోకం స్తుతికే పరిమితమవుతుంది. వార్ధక్యం సహజ వయోధర్మం, కానీ అది వృద్ధుల పాలిట శాపమవుతుంది. తమను అభివృద్ధిలోకి తెచ్చిన కన్నవారిని కొందరు పిల్లలే ఆశ్రమాల పాలు చేస్తున్నారు. ఆస్తులు రాసివ్వలేదనో, తమకు భరించే స్తోమత లేదనో మరికొందరు దాడులకు దిగుతున్నారు. మరికొందరైతే తల్లిదండ్రులను సజీవులుగానే వల్లకాట్లో వదిలేస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి అని వేమన ఏనాడు ప్రపంచానికి చాటారు. వేమన పద్యాన్ని చిన్నప్పటి నుంచి వల్లవేసిన వారు కూడా జీవితంలో స్థిరపడిన తర్వాత దాన్ని మర్చిపోతున్నారు. అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి నరసింహారావు గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నరసింహారావు గారు నమస్కారం అండి. మేడం గారు, నా పేరు సిరిమామేల నరసింహారావు, మున్నలూరు కందిరిచాల మండలం ఇంజియర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి నరసింహారావు గారు. ఏమన్న గారు చాలా పద్యాలు రాసిండీ. ఏమన్న గారు రాసిన పద్యంలో కూడా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు అన్నాడు, కానీ అక్కడ ఇంకో అనాల్సిందండి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుత్రిక పుట్టినేమో అని సత్యనేమంటే పోయేది. ఇవాళ ఏం చేస్తున్నారంటే, ఆ కూతురు గాని అల్లుడు గాని కొడుకు గాని కోటలు గాని అయ్యా అమ్మ రాజకీయాలు అత్త మామ రాజకీయాలు మన మాయ చేసి ఉత్సాహం వచ్చేలా రాయించుకొని వాళ్ళని చూడకుండగా వాళ్ళని రకాల చిత్రులు పెడుతున్నారండి. 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఎవరి చేకన్నా గుర్తులు చేసిన స్వాధీనం చేసుకుంటే అది రద్దు అయ్యే విధంగా చూస్తే కనుక వాళ్ళ కొద్దిగా గుర్తు అట్ట సన్నాసులకి ఆ సన్నాసులు తినేది ఏంటో అర్థం కాదనం మేడం గారు. ఇప్పుడు ఏమైందంటే, ఒక ముద్ద ఎక్కువ తింటే షుగర్ వస్తున్నాయి, ఒక ముద్ద తక్కువ తింటే బీపీ పెరుగుతున్నది, సో ఇది గ్యాస్ వస్తుంది. ఈ లంజడుగుల కోసం చాలా మంది కూడా చాలా నీటి పట్టారు. రాజనాడ సిగ్గురాతాల ఇత మార్జన చేసి విర్రవీగుతి కానీ లక్షాధికారైన లవణ మన్నం మెరుగు బంగారంబు మింగబోడు, ధనము సంపాదించుట దాచి పెట్టిన కోసం దాచి పెట్టిన ధనము కొడవబోడు, కూడబెట్టిన ధనం దయాదులకు చెందు, నేలగెత్తన కొట్టి వేసి సాకలి పోలు, పడుచు కాంత ఉన్న ప్రజల పోలు, తస్మాత్ జాగ్రత్త అని మహానుభావు రాజన అల్లుండుకి కూతుర్లకి బుద్ధి రాదలా, కొడుకులకి కోడలకు బుద్ధి రాదలా, అట్లాంటి సన్నాసులకి మొదలవంటి ఆస్తులు కొలగైతే సన్నాసులకి బుద్ధి రావాలంటే వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు ఎవరైతే మాయేజ్ రాయించుకున్నారో ఆస్తులు మొత్తం కూడా మరి తిరిగి వాళ్ళగా కోరితే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి చేత చదివితే కనుక అది అర్థం చేసుకొచ్చే అయ్యా అమ్మని గాని అత్తమ్మని గాని మంచిగా చూసుకుంటారని లేకపోతే ఆ గాడిలో చూడండి. అయితే ఇట్లాంటి పద్యాలు ఎన్ని చదువుకున్నా కానీ అండి, వాటిని చదవడం వరకే చూస్తున్నారు అంతే తప్పితే అందులో ఉన్న అర్థాన్ని ఇచ్చేసుకుని దాన్ని వాళ్ళ జీవితానికి అనునయించుకోవడం అనేది చాలా సందర్భాల్లో తప్పుతోంది. అర్థాలు తీసుకోపాలి మేడం గారు, అర్థాలు అయితే తీసుకోపాలి. అందుకని వాళ్ళ బుద్ధి రావాలంటే వాళ్ళ కఠినంగా శిక్షణ చాలా. 60 సంవత్సరాలు దాటినటువంటి వృత్తుల దగ్గర నుంచి ఎవరైతే పొలం గిఫ్ట్ స్వాధీనం రాయించుకుంటున్నారో ఆ గిఫ్ట్ స్వాధీనం వాళ్ళ వాటికి తిరిగి పోతే వాళ్ళ వాటికి ఇచ్చేయాలండి. ఇచ్చేసే విధంగా చట్టాలు తేవాల. అవసరమైతే ఇది ఆర్టీఓ ద్వారా కానీ లేకపోతే న్యాయస్థానంలో కానీ చట్టాలు మార్చి వాళ్ళ ఆశీర్వాడికి తిరిగి ఇవ్వాలి మేడం గారు. అంటే వాళ్ళ బాధ్యత ఒకవేళ పిల్లలు తీసుకోకపోతే వాళ్ళకి సంబంధించిన ఆస్తులు మళ్ళీ వాళ్ళకే చెందుతాయన్నట్టుగా చట్టాలు రావాలంటారు. వాళ్ళ ఆశీర్వాడికే చెందే విధంగా ఇవ్వాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి నరసింహారావు గారు కాల్ చేసినందుకు. ఓకే, మనకి మను మరో కలర్ రెడీగా ఉన్నారు, మల్లికార్జున్ గారు. మల్లికార్జున్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, నేను పెద్దతూరమ్మా. చెప్పండి మల్లికార్జున్ గారు, చెప్పండి. మా అక్క అమ్మా నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి గ్రామం అమ్మా. చెప్పండి. చెప్పండి. ఆమె అమ్మగారిది భూమి, ఆమెకు రావాల్సింది. ఆమె అమ్మగారిది భూమి రావాల్సిన భూమిని తన భర్త విడిపోయిండాడు. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు. సుబ్బారావు అని అతని ఇద్దరు పేర్లతో పట్టా భూమి ఎక్కించుకున్నారు మేడం.
వారసత్వం అని. కానీ ఈమె పేరుతో రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ తీసుకుపోయి ఇచ్చింది ఎంఆర్ఓ గారికి. 2016 నుంచి ఇప్పటి వరకు తిరుగుతానే ఉంది మేడం. 2016 ఎంఆర్ఓ గారికి ఇచ్చింది, 2020 ఎంఆర్ఓ గారికి చెప్పండి ఇచ్చింది, 2021 సచివాలయంలో ఆమెకు రసీదు ఇచ్చారు. ఆమె హక్కు ఉండే రిజిస్టర్ డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసి ఆమెకు ఒక రసీదు RM U 01210626059 అనేది, కానీ దానికి జవాబు ఇంతవరకు లేదు. మళ్ళా 6/9/2021 స్పందనలో నెల్లూరులో రసీదు ఇచ్చారు, దానికి సమాధానం లేదు. అయితే మీరు సంబంధిత అధికారులను కలిసారా? ఎన్ని తూర్లు కలిసినామంటే వారానికి ఒక తూర్లు కలిసినాం మేడం. కానీ ఇంతవరకు ఆమె పేరుతో అడంగల్ నందు 1B అడంగల్లో ఎక్కించమని పాస్ బుక్ ఇవ్వమంటే వాళ్ళ భర్త ఉంది, వాళ్ళ కుటుంబ సమస్య అంటున్నారు మేడం. అయితే మీరు మరి భర్త విడిపోయి చాలా రోజుల కిందట విడిపోయినాడు. ఓకే, ఆ విషయం చెప్పారా మీరు భర్త విడిపోయారని? వైశ్యాసు, ఈమె వైశ్యాసు, అమ్మ కులస్తు పేరుతో 58 భూమి ఎక్కించుకున్నాడు మేడం. వాళ్ళకిద్దరికి పట్టాలు ఇచ్చినారు మేడం. ఎప్పుడు ఇచ్చినారంటే పట్టా ఇచ్చింది చూపిస్తున్నారు, కానీ వాళ్ళు ఏ విధమైన హక్కు విడుదల హక్కు ఉన్నట్టు కాగితాలు రుజువు ఇవ్వంటే అది ఇవ్వరు మేడం. అయితే ఒకసారి మీరు సంబంధిత అధికారులకైతే ఫిర్యాదు చేయండి, ఎందుకంటే ఇది ఇక్కడ తన పేరు పైన ఏదైతే భూమి ఉందో ఆ భూమికి సంబంధించి అక్కడ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు మేడం. ఆమెకు రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఇచ్చాను, ఈసీ ఇచ్చాను, ఆ ఈసీ కూడా మేడం 1959 కొన్నాడు మేడం మాదాల వీరయ్యనే అతను, అంటే పొన్నూరు సుబ్బరత్నమ్మకు ఆ అక్క కమ్మినాడు. ఆవిడకి పిల్లలు ఉన్నారా? నలుగురు పిల్లలే, మా నలుగురు ఆడపిల్లలే. ఓకే, మరి వాళ్ళెవరు వాళ్ళేమి పట్టించుకోవట్లేదా? ఆహా, వాళ్ళ నలుగురు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈమె హక్కు విడుదల రాయించినారు మేడం. ఈమెకు మగపిల్లలు లేరు పొన్నూరు సుబ్బరత్నమ్మ గారికి, అమ్మకు. వీళ్ళు నలుగురు ఆడపిల్లలే. ఓకే, కానీ భర్త మాది ఆస్తి అని చెప్పి అతను పట్టా ఎక్కించుకున్నాడు మేడం. ఓకే, భర్త తన ఆస్తి అని చెప్పేసి ఇది ఇప్పుడు ఇతనికి ఎక్కడ ఆధారం లేకుండా పోయిందంటారా? ఎక్కడ లేదు మేడం. ఈయన పేరుతో 68 సెంట్లు ఆయన పేరుతో పట్టా బుక్ తీసుకున్నాడు. ఇంకొకతను చిరువి సుబ్బరావు అని అతని కమ్మకూలు వస్తాడు, అతని పేరుతో పట్టా ఎక్కించుకున్నారు మేడం. ఓకే అండి, మీరు ఒకసారి సంబంధిత అధికారులని అలాగే వారి భర్త ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఒకసారి సంప్రదించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయండి. అయితే సంబంధిత అధికారులను కూడా ఒకసారి మీరు కలిసి వాళ్ళపై వాళ్ళ తనకి భర్తపై ఫిర్యాదు చేస్తే ఎంఆర్ఓ గారికి 3 స్పందనలో నెల్లూరులో 3 ఇచ్చాను మేడం. మాకునే హక్కులు అన్ని చూపించాము, కానీ వాళ్ళు వస్తారు అడుగుతారు, ఈఆర్ఓ సచివాలయం నుంచి ఒక ఆమె వస్తుంది అడుగుతుంది వెళ్ళిపోతుంది, సమాధానం లేదు. ఫోటో ఎత్తుకుంటారు, జవాబు లేదు. ఎంఆర్ఓ గారు రమ్మంటారు, అడిగిపోతే చూస్తామ్మా సర్వే రాని అది రాని ఇది రాని అని చెప్తారు మేడం.
అయితే మీరు ఇప్పుడు ఈవిడకి నలుగురు ఆడపిల్లలు ఉన్నారన్నారు కదా, వాళ్ళని ఒకసారి తీసుకుని వాళ్ళ భర్త గారితో ఒకసారి సంప్రదించండి. సంప్రదించి తనకి న్యాయం జరిగే విధంగా సంబంధిత అధికారుల దగ్గర కూడా మీరు ఫిర్యాదు చేయండి. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడితే సమస్యకి పరిష్కారం దొరికే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకసారి మీరు సంబంధిత అధికారుల్ని కలిసి ఫిర్యాదు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి మల్లికార్జున్ గారు కాల్ చేసినందుకు. అలాగే నెక్స్ట్ కాలర్ వాణిశ్రీ గారు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వాణిశ్రీ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి వాణిశ్రీ గారు. పేరు వాణిశ్రీ అండి. చెప్పండి మేడం. ఒక మాట చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఏ మనిషికి కూడా స్వధర్మం మర్చిపోయి సమాజ హితం లేదా? ఇప్పుడు తల్లిదండ్రులు ఒక ఇంకొక అమ్మాయి ఇంటికి వచ్చేటప్పుడుకో వీళ్ళు వెళ్ళేటప్పుడుకో మధ్య వయస్కులు అవుతారు. అంత జీవితం కూడా వాళ్ళ సమయాన్ని ఆదాయాన్ని అన్ని వెచ్చించి వాళ్ళని పెంచుతారు. అవును, సరే ఇస్తారో పుచ్చుకుంటారో తర్వాత సంగతి. వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యేటప్పటికి కనీసం ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది. ఈలోపు చివరి జీవితాన్నే లాభ నష్టాలు లెక్కేసుకునేటప్పుడు వీళ్ళ జీవితాన్ని వాళ్ళ కోసం ఎలా వెచ్చించారని ఆలోచించరు? ఎందుకని అది ఎక్కడుంది? ఎందుకంటే వీళ్ళు కూడా కొంచెం వాళ్ళ జాగ్రత్తను మర్చిపోయి ఎక్కువగా సున్నిత మనసుకులయ్యి వాళ్ళకి మొత్తం జీవితాన్ని ఇచ్చేసేసి మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడడం అవుతుంది. అలా కాకుండా కొంచెం సెంటిమెంట్స్ ని అధీనంకొని, ఎందుకంటే ఇవాళ ఇది కుళ్ళిన సంఘం వయసు మళ్ళిన సంఘం అనే స్థాయిలోకి వెళ్ళిపోయింది. చాలా వరకు 35 వెళ్ళిపోయింది. ఇవాళ చదువులు గాని పరిస్థితులు గాని వాళ్ళకి నేర్పగలిగే పరిస్థితులు లేవు. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తానండి. చెప్పండి. మా బాబు వాళ్ళు పెళ్ళయ్యి 6 సంవత్సరాలు అయింది, బయటకు వెళ్ళిపోయారు. మనవరాలికి 3-4 సంవత్సరాలు. పాప మాట్లాడుతుంది అని ఫోన్ చేస్తే నాయనమ్మ మాట్లాడుతుందని మాట్లాడించకుండా మాట్లాడను అంటుంది. పసిపిల్లకి ఉన్న స్వేచ్ఛని తల్లిదండ్రులు వాళ్ళని పెంచి పెద్ద చేసి ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమీ లేవా? వాళ్ళకి 10 రెట్లు ఉంటది కదా పెంచి పెద్ద చేసిన పెద్దలకి. ఎక్కడ ఉంది? నేను ఏ వయసులో కూడా ఏ సమయంలో కూడా వాళ్ళు ఇదిగో వీళ్ళ పిల్లలు అంత మంచోళ్ళు లేరు నేను పెంచాను. కానీ ఆ పసిపిడ్డకి అమ్మో నాయనమ్మ మాట్లాడుతుంది మాట్లాడని చెప్పాల్సింది పోయి మాట్లాడదంటూ అంటూ వాళ్ళకి అంత స్వేచ్ఛని వాళ్ళ ఆ సంస్కారం వాళ్ళు నేర్పించాలి కదండి. ఇప్పుడు తను ఒకవేళ మాట్లాడను అని చెప్పినా కూడా అలా అనకూడదమ్మా, నువ్వు ఇప్పుడే అలా అనకూడదు, నాన్నమ్మ కదా మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళు నేర్పించాలి. అందుకని ఆ ఒక్క పాయింట్ తోనే మీకు వాళ్ళ పరిస్థితి చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని కొంతమందిని చూస్తున్నాం వాళ్ళ పిల్లలు అంటే మాట్లాడను చేయి నేను ఇది చేయను అని అంటే ఇంకా వాళ్ళు చేయనంటున్నారని చెప్పేసి ఊరుకునే సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అది అంతేగాని పిల్లలకి అలా అనకూడదు ఇది కాదు ఖచ్చితంగా చెయ్యాలి లేదంటే అందుకని వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి మరీ నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రశాంతత కోసం ప్రభుత్వం కూడా ఈ ఫండ్స్ ఇట్లాంటి ఇవ్వడం కాకుండా వాళ్ళకి ప్రశాంతమైన జీవితాన్ని పూర్తిగా ఏ నిరాశ్రయులైనప్పుడే వాళ్ళని ఆశ్రయిస్తారు. అది కనిపెట్టుకుని వాళ్ళు ఆశ్రమిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఇట్లా పెన్షన్లు ఇలాంటివి కాకుండా ఆశ్రయం లేని వారికి పూర్తిగా ఆశ్రయం కల్పించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుంది అంటారు. అది కూడా కుటుంబ పరం కూడా వీళ్ళ జీవితం వేస్ట్ అండి. తల్లిదండ్రులని నిస్సహాయులుగా చేసే తల్లి బిడ్డలు వాళ్ళు అసలు పుట్టడమే వేస్ట్. ఇంకొకటి కూడా ఇదిగో ఆడపిల్లకి ఇచ్చారు ఇదిగో మగపిల్లకి ఇచ్చాడు అని వాటాలు వేసుకునే కర్మ ఉంటే వాళ్ళు అసలు మనుషులు కాదండి. వాటాలు వేసుకునే పరిస్థితి ఉందా చివరి జీవితానికి? అదొక్కటే అనుకుంటున్నాను. అవును, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు కొన్నాళ్ళు నువ్వు చూడండి కొంచెం కొన్నాళ్ళు నేను ఇట్లా వాటాలు వేసుకుని చూసుకుంటారు బాధ్యతని. వాళ్ళ వయసు ఎంతో కొంత ఇచ్చారు వాళ్ళ నుంచి పొందారు ఎక్కువ తక్కువ పొందారు. ఇంకా నిస్సహాయుల మీద వాటాలు వేసుకునే అవసరం ఏంటండి? వాళ్ళ వయసు గాని వాళ్ళ అనుభవం గాని అదొక్కటి అనిపిస్తుందండి మేడం. కొంచెం అందరూ జాగ్రత్తగా ఉంటే బాగుంటది అనుకుంటున్నాను. సరే అండి, థ్యాంక్ యూ అండి వాణిశ్రీ గారు కాల్ చేసినందుకు. థ్యాంక్స్ మేడం. We'll be right back.
అలాగే నెల్లూరు నుంచి వెంకటేష్ గారు కూడా మన కాల్ మన కార్యక్రమానికి కాల్ చేశారు, ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటేష్ గారు నమస్కారం అండి. మేడం నమస్తే. మేడం వెంకటేష్ గారు చెప్పండి, ఈ కార్యక్రమానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మేడం ఈ కార్యక్రమం మాత్రం చాలా బాగుంది మేడం, అందరూ తెలిసే అందరూ తెలుసుకునే విధం వల్ల మేడం ఈ కార్యక్రమం వల్ల చాలా ఉపయోగపడుతుంది మేడం. తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళకి, తల్లిదండ్రులు వదిలేసి ఉన్న వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చి తల్లిదండ్రుల్ని చాలా అన్యోన్యంగా చూసుకోవాలని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మేడం. మేడం నాకు మా అమ్మ నాన్న, మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది మేడం, ఫిఫ్త్ క్లాస్ లో చనిపోయింది. అదే విధంగా మా నాన్న మమ్మల్ని అందరూ జాగ్రత్తగా చూసుకొని, మా నాన్న మనసులో ఉన్న అనారోగ్యం బారినప్పుడు 4 సంవత్సరాలు మనసులో ఉన్నారు మేడం. అన్నింత జాగ్రత్తగా చూసుకున్నాం మేడం, మమ్మల్ని మా అమ్మ లేకుండా మా అమ్మ లేనప్పుడు చూసుకున్నారు కాబట్టి మా నాన్నని అన్నింత జాగ్రత్తగా చూసుకున్నాం మేడం 4 సంవత్సరాలు. అదే విధంగా ఎక్కడ కూడా తల్లిదండ్రులు చాలా అవసరపడుతున్నారు మేడం పల్లెటూళ్ళల్లో. అవును చూడక జనాలు కొడుకులు చూడక ఆస్తులు అందరూ తీసేసుకొని తల్లిదండ్రులని చాలా అవస్థ పెడుతున్నారు మేడం. ఇలాంటి తల్లిదండ్రులు అవస్థ పడే వాళ్ళని ప్రతి వాలంటీర్లు అలాంటి వాళ్ళని గమనించి అలాంటి అవస్థ పడే వాళ్ళని ప్రభుత్వం తీసుకెళ్లి వాళ్ళకేద మంచి సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నాం మేడం. భూదేవికి దండం పెట్టుకోవాలి, తల్లిదండ్రులకు దండం పెట్టుకోవాలి, తల్లిదండ్రులకి పిడికి దండం పస్తు లేకుండా పెట్టాలి, వాళ్ళ జీవితం రోజులు లక్షణంగా చూసుకోవాలి మేడం. అదే మేడం నా కోరిక ఏంటంటే ప్రతి కుటుంబంలో ప్రతి అమ్మా నాన్నని వాళ్ళని మన వాళ్ళ పిల్లలకి మనం ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు కాబట్టి వాళ్ళ ఆస్తులు అంతస్తులు ఇవ్వకుండా తల్లిదండ్రుల్లో వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళకి తిడిగిడి అన్నం పెట్టాలి మేడం. అది ఒక్కటే వాళ్ళ కోరికలు తీర్చేస్తారు మేడం. హలో 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 అలాగే మరో కలర్ రెడీగా ఉన్నారు లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. లక్ష్మి గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు చెప్పండి. మాకు ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములండి, నేను ఒక్కదాన్ని. ఓకే. అయితే మా అన్నయ్య తమ్ముడు ఇద్దరు గొడవ పెట్టుకోవడం, మమ్మీని చూడకపోవడం. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు, భోజనం పెట్టి చూసుకోవాలి కదా అవును అని అడిగేస్తే లేదు లేదు మేము పెట్టాం అంటే అమ్మ మీద ఉన్న గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ ముందు ఇస్తే మేము భోజనం పెడతాం లేదంటే పెట్టాం అంటే ఇలా చేస్తారండి. ఆవిడ దగ్గర ఉన్న బంగారం ఇస్తేనే పెడతాం చూసుకుంటామని చెప్పేసి అంటున్నారు అంటున్నారు. అనేసరికి నేను స్టేషన్ కి వెళ్ళానండి. 10 సంవత్సరాలు అవుతుంది మా మమ్మీని నేనే చూసుకుంటున్నా. ఓకే. చూసి చూసి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో పెడితే పెట్టాలి అని, ఇదివరకు ఒకసారి అలాగే పెడితే పెడతానన్నాడు పెద్దవాడు, మళ్ళీ తప్పించుకున్నాడు మధ్యలో. వాడు స్టేషన్ కి వెళ్ళడం, మా మమ్మీని పట్టుకొని చూసుకోవాలి కదా, ఆస్తిని లేదు మీరు మొత్తం. మా మమ్మీ అంటుంది బిడ్డ నువ్వు కూడా చూసుకున్నావు కదా, ముగ్గురికి 3 వాటాలు ఇస్తా, అప్పుడు నీకు వరకట్నం ఎక్కువ ఇవ్వలేదు అని మా మమ్మీ అంటే లేదు లేదు అలా ఇవ్వద్దు అని వాళ్ళు అంటే నేను ఒక మాట లేసిన, నాకు ఇవ్వకున్నా సరే కానీ మమ్మీని మాత్రం బాగా చూసుకోండి అని అంటే దానిపై పెట్టడానికి వెళ్ళడం, భోజనం పెట్టమంటే ఘోరంగా మాటలు తిట్టేయడం, కోడళ్ళు అయితే నేను పెట్టనే పెట్టా, నేను చెయ్యనే చెయ్యా అని కోడలు పెద్ద కోడలు బాగా ఉంచారుందామె ఇలా చెప్పేయడం మేడం. ఇది పద్ధతేనా, కొడుకులే కాదాలన్న రూల్ ఏముంది మేడం, ఆడపిల్లలను కూడా మేము కూడా పుట్టలేదా,
ఇప్పటికీ వాళ్ళు చదవకుండా ఉంటే 10 సంవత్సరాలు నేను చదివినా, ఇప్పుడు చదవని వాళ్ళని బదిలాడే అవుతుంది. అదే నేను చదువుకొని మరి మొత్తం తీసేసుకుంటా, అతనికి ఏమన్నా 9 రోజు బయట పడేస్తా ఉన్నది తీసుకుంటా అంటే అలా కాదు, అంటే ఎంతసేపు ఆస్తులు కావాలని పోట్లాడుతున్నారే తప్పితే వాళ్ళ అమ్మగారి బాధ్యత అయితే తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. ముందుకు రావట్లేదు మేడం. అయితే మరి మీరు ఒకసారి ఇక్కడ పెద్ద మీ అంటే మీ కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఈ సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాల్సింది. అలా కూడా అయింది మేడం, పిలిపించి రమ్మని మాట్లాడదామని అంటే ఆ పెద్ద మనిషికి పెద్ద మా పెద్ద అన్నయ్య ఫోన్ చేసి మా అమ్మకి పిచ్చి పట్టింది, ఆమె ఫోన్ చేసి వస్తారా మీరు అని ఇలా చెప్పేయడం, వచ్చే వాళ్ళని కూడా ఆపేయడం మేడం. చేస్తున్నారు కన్న కొడుకులని ఇంత చిన్నప్పటి నుండి సారి సవరించి ఇంత పెళ్లిళ్ళు చేసి మిమ్మల్ని బాగా చూసుకొని మీరు ప్రయోజకులు అయ్యేదాకా మిమ్మల్ని చూసుకోండి. కనీస బాధ్యత మనం భోజనం పెట్టడానికి కూడా మీకు చేతులు రావట్లేదంటే ఇది ఎంత అన్యాయం మేడం చెప్పండి. అవునండి అవును నిజంగా, ఎందుకంటే ఇద్దరు ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు కనీసం ఒకరైనా తన బాధ్యత తీసుకుంటే అది వేరేలానే ఉంటుంది. ఎంతసేపు తనకి సంబంధించిన బంగారం గురించి కానివ్వండి, ఆస్తుల గురించి కానివ్వండి, వాటి గురించి గొడవ పడుతున్నారే తప్పితే తన బాధ్యత తీసుకోవాలి అన్న బాధ్యతనైతే వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఓకే నెక్స్ట్ లక్ష్మి గారు, మీరు నిజంగా మీ అమ్మగారిని చూసుకుంటున్నారని చెప్పేసి చెప్పారు. మీ అన్నయ్య తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోకుండా మీరు మీ అమ్మగారి బాధ్యత తీసుకున్నందుకు నిజంగా సంతోషించాల్సిన విషయం. అలాగే నెక్స్ట్ కాలర్ మనకి రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే. నమస్కారం అండి శంకర్ గారు. ఏం లేదమ్మా, ఈ తల్లిదండ్రుల బాధ్యత మొత్తం బిడ్డలకి ఇచ్చారమ్మా. ఈ బిడ్డలకి ఇస్తేనే ఏదైనా సుధరాయిస్తుంది. అవునండి, ఎందుకంటే ఇందాక కూడా మనం చూసుకున్నాం, ఇంతకు ముందు కాలర్ కూడా లక్ష్మి గారు, వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నా కూడా వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మగారిని చూసుకొని పరిస్థితి, ఇక్కడ కూతురే సంరక్షణ బాధ్యత అంతా తీసుకున్నాను అని చెప్పేసి చెప్తూ ఉంది. చిన్న విషయం ఏంటంటే ఆ కూతురు వాళ్ళ అత్తలు చూసుకుంటలేదు. అవును, ఆ కూతురు వాళ్ళ అత్తలు చూసుకుంటలేదు. మంచిగా చూసుకుంటుంది ఆడ కోడలు ఏం చేస్తుంది, అత్తను చూసుకుంటలేదు, మామను చూసుకుంటలేదు. మళ్ళా ఈ తల్లిదండ్రులకు ఏముంటది తెలుసా, ఈ కోడల మీద ఉన్న కోపంతో కొడుకుల మీద తీస్తుంది. వాళ్ళిద్దరిని సుఖంగా ఉండనే ఉండని అది ఈ తల్లిదండ్రులు, ముసలి తల్లిదండ్రులు ఉన్నది చెప్తున్నా ప్రాంప్ట్ గా 100%. ఇది మొత్తం అమ్మాయిలకు అప్పచెప్పాలి తల్లిదండ్రుల చేత. అమ్మ ఆ లేడీస్ వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అత్త మామల వాళ్ళ ఆడబిడ్డలకి ఇచ్చారు, అప్పుడైతే సెట్ అవుతుంది. తలకాయ నొప్పి ఇవన్నీ ఏం లేదు, తల్లిదండ్రుల బాధ్యత ఆడవాళ్ళకి ఇచ్చేయాలి. 100% అమ్మ తల్లిదండ్రులు కోడలు చూస్తలేరు, బిడ్డ కొడుకు సుఖం చూస్తలేరు. ఏమున్న సమానం సావగొట్టుడు వాళ్ళను, ప్రతి చిన్న విషాంకు లొల్లిలు ముసలోళ్ళు ఉన్నది చెప్తున్నా. నాకు ఈ బాధనే లేదు, నాకు మా భార్య గాని బాధ లేదు, మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు మా పెళ్లి ముందే వేరు. కానీ నేను చూస్తున్నా, 4 ఇళ్లలో చూస్తూ చెప్తున్నా నేను ఈ విషయం. ఇది 100% మనం ఆలోచించాల్సిన విషయం. అవి ఈ అమ్మ ఎడుతుందా, ఇప్పుడు ఫోటోలో కనబడుతుంది ఆ అమ్మ ఎందుకు ఎడుతుంది తెలుసా, వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు సుఖం ఉండడు ఆమెకి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ కొడుకు కోడలికి వాళ్ళ బాధ్యత అనేది కూడా ఉండాలి కదండి. ఎందుకంటే ఇప్పుడు కొడుకు ఉండాలి, కానీ కోడలు ఏం చెప్తుంది, వాళ్ళ అత్త వాళ్ళ అమ్మ నాన్నని చూసుకుంటుంది. అవును, ఇక్కడ కోడలు కూడా వాళ్ళ అత్త అమ్మ నాన్నని నిలబడుతుంది ఇంట్లోకి వెళ్ళి. అవును అవును, ఆమె ఏం చెప్తుంది, ఆమె రాలేదు. వీళ్ళు మొత్తం అమ్మ ఈ భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా కానివ్వండి, టోటల్ కుటుంబాలు టోటల్ మతంలో ఇదే ఉన్నది. ఈ భారతదేశ సాంప్రదాయాల ప్రకారం ఇది, ఈ ఆడవాళ్ళు చూడాలంటే తల్లిదండ్రులను అయితే మంచి చుట్టూరు కోడళ్ళు, తల్లిదండ్రులు అయితే చూస్తారు కానీ అత్తమామలు అయితే చూడరు. ఎట్ ఏ టైంలా ఒక్క ఇంట్లో ఆ అత్తను అమ్మ ఉందనుకోండి, అమ్మకు టైం కన్నా అందుతున్నాయి ఆడవాళ్ళ తరపుంచాలి. అత్తకు అందుతలేదు, చాయ్ అందుతలేదు, అన్నం అందుతలేదు. అదే అత్త వరకు ఉన్న వాళ్ళ అమ్మ ఇంటికి వాళ్ళ బిడ్డల ఇంటికి పోతే 100% దొరుకుతుంది.
ఇది ఆలోచించాల్సిన విషయం అమ్మా. ఇందులో ఈ పెద్ద మనుషులది సాదస్తంతో కొడుకులను ఎటు పోయి మగ వాళ్ళకి వస్తుంది సావు. అంటే ఇక్కడ ఇక్కడ బదలం చేస్తారు పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చుంటారు. ఇంకా నా కొడుకు కోడలు రూబులు ఉంటారు, నేను బయట ఉన్నా. ఇదొకటి సాదస్తం తయారైపోయింది వీళ్ళకి 100% ఇది అమ్మ ఈ భారతదేశంలో నడిచే వారం. అయితే ఇక్కడ కోడలికి కూడా బాధ్యత ఉండాలి కదండి, ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న ఎలాగైతే ఉన్నారో. కోడలికి బాధ్యత ఉండాలి. ఈ ఏడిసి అమ్మ వాళ్ళ అత్తను చూసుకుందా? ఈ ఏడిసి అమ్మ ఎవరైతే ఉందో నా టీవీ ముందు కనబడుతుంది, వాళ్ళ అత్తను చూసుకుందా? ఏమే చెప్పు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు కదండి, ఇంతకు ముందు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. ఇంతకు ముందు ఉన్న వాళ్ళైతే ఒకప్పుడు రూపాయికి ఉన్న విలువ ఇప్పుడు లేదు. ఇప్పుడున్న 100 రూపాయలకు విలువ ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఉండదు. ఎప్పుడు అప్పుడే ఏ టైం కు ఆ టైం బరాబర్ నడుస్తుంది. ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో ఆ ముసలి వాళ్ళని, వాళ్ళ అత్త వాళ్ళని కానివ్వండి, తల్లిదండ్రుల్ని కానివ్వండి, వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో వదిలిపెట్టేస్తున్నారు. కానీ ఇంతకు ముందు ఆ పరిస్థితి లేదు కదా. ఇంతకు ముందు ఎంతో కొంత భయంతో అయితే ఉండేవారు, కుటుంబ బాధ్యతల నుంచి అయితే తప్పుకునేవారు కాదు. ఇక్కడ పూర్తిగా అత్తుంది, కొడుకులు కుమిలి కుమిలిపోతురు తల్లిదండ్రుల బాధ చూడలేక. ఇటు ఈమె భార్య పెట్టే బాధలు చూడక అటు అత్తమామలకు కూడా పాపం ఈ మగవానికి మీద ప్రేమ ఉంటది. అయ్యో మా అత్తమామలు ఎవరైతే మనుషులు అన్నట్టే ఈ మగవానికి కూడా ఉన్నది బాధ్యత. ఆయన అటు చూస్తుండ్రు, ఇటు తల్లిదండ్రులను చూస్తుండ్రు, కానీ కోడలు చూస్తలేదు రెండు తరఫుల. అప్పుడు అప్పుడు కొడుకు కూడా కోడలికి సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి కదా. చేస్తే వన్ పూట అన్నమే లేదు పోరిగా, నేను చెప్తున్నా ఆయనకి ఆ పూట అన్నమే లేదు ఆ సర్ది చెప్పేది ఆయనకు. అంటే ఇంకా ఇక్కడ మెయిన్ గా పెత్తనం అంతా కోడలదే ఉంటుంది అంటారా? నాలుగు ఇండ్లు తిరిగేటోన్ని, నా ఉద్యోగం రీత్యా నేను నాలుగు ఇండ్లు తిరిగేటోన్ని, నాకు పూర్తిగా అవగాహన ఉన్నది ఈ విషయంలో. నేను చెప్పేది కుల్ల కుల్ల ఇది ఇది మొత్తం ఆడవాళ్ళు, ఆడవాళ్ళకే శత్రువు తయారయ్యారు. దాని ఇక్కడ మగవాళ్ళు బాగా పరిశాన్ అయిపోతారు. ఓకే అమ్మ, ఇది ఏంటంటే ఏదన్నా ఒకటి మనం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచి ఏదో ఒకటి తీసుకొచ్చి మొత్తం బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత బిడ్డకు అప్పగా చెప్పాలి, బిడ్డకి ఏమైనా వస్తుందా? ఓకే అండి, ఓకే అండి, రైట్ అండి. శంకర్ గారు థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్, కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.